ఊపే గుహ, ఊళ్ళో పెళ్ళికి కుక్కల హడావుడి. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా ఏ సినిమా చూస్తున్నావు అని నన్ను అడగగానే ఊపే కుహ అంటున్నా. ఊపే తర్వాత ఏంటి కుహ, కుహ అంటే అప్పుడు కానీ అర్థం కావట్లేదు వాళ్ళకు. ఊపే కుహ అంటే ఊళ్ళో పెళ్ళి కుక్కల హడావుడి. భాగ్యలక్ష్మి గారు నిర్మిస్తున్నారు, నిధి ప్రసాద్ గారు దర్శకత్వం వహిస్తున్నారు, రాజేంద్ర ప్రసాద్ గారు హీరోగా చేస్తున్నారు. అలాగే ఆయన వారి ఫాదర్కు చేతులైతే దండం పెట్టాలి. ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్ గారితో ఏడుగురు తమ్ముళ్ళు అంటే ఆయన ఎంత ఓపిక వచ్చడో మీరు అర్థం చేసుకోవచ్చు. అలాగే హీరోయిన్ వాళ్ళ మంత్రికి కూడా చేతులెత్తి నమస్కారం చేయాలి. ఆవిడకు 8 మంది ఆడపిల్లలు. ఈయనకు వచ్చిన తంటాలు మామూలు తంటాలు కాదండి రాజేంద్ర ప్రసాద్ గారికి. ఆ తంటాలన్నీ అధిగమించి వాళ్ళందరినీ ఎలా సాల్వ్ చేశాడనేది ఈ ఊపే కుహ. మేమందరం కుహలమే, మా హడావుడు ఎక్కువ ఉంటుంది. మా హడావుడిని అంతా తగ్గిస్తూ జాగ్రత్తగా దగ్గరుండి చేసినటువంటి రాజేంద్ర ప్రసాద్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అలాగే నిధి ప్రసాద్ గారికి ఎంతంటే ఎంతమంది కెమెరామెన్ ఉండేవాళ్ళు మాకు అర్థం కాదు. ఎంతమంది కోరిడెక్టర్లో నాగరాజు గారి దగ్గర నుంచి అందరూ అక్కడొక యూనిట్, ఇక్కడొక యూనిట్, ఇక్కడొక యూనిట్, అక్కడొక యూనిట్, ఇటు పరిగెత్తాలి ఒక షాటు, అటు పరిగెత్తాలి ఒక షాటు, అరే నువ్వు ఇటు రారా వేణు అనేటోడు రాజేంద్ర ప్రసాద్ గారు. ఇంకొకరిని అరే మీరు ఇటు రండి రా అనేవాడు. ఎవడు ఫ్రేమ్లో కనబడుతున్నాడా లేదా అని ఆయనకంటే ముందు పక్కనలో చూసుకుని రాజేంద్ర ప్రసాద్ గారు అరే నువ్వు ఇటు రా, నువ్వు కనబడట్లేరా ఫ్రేమ్లో ఇటురా అని అలా చేసి మమ్మల్ని అందరినీ దగ్గరుండి చూసుకున్నటువంటి రాజేంద్ర ప్రసాద్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ఈరోజు ట్రైలర్ లాంచ్ ప్రోగ్రాం పెట్టుకున్నాం. పెద్దలు గౌరవనీయులు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు, తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి రాజేంద్ర ప్రసాదం నిర్మించినటువంటి మా రాజేంద్ర ప్రసాద్ గారు పైకి వచ్చి వారి చేతుల మీదుగా ఈ ట్రైలర్ లాంచ్ చేయవలసిందని కోరుతా ఉన్నాను. రాజేంద్ర ప్రసాద్ గారు ప్లీజ్ వెల్కమ్ సార్. ఊపే కూహ, ఊళ్ళో పెళ్ళికి కుక్కల హడావిడి, ట్రైలర్ లాంచ్ ప్లీజ్. భాగ్యలక్ష్మి గారు, శ్రీమతి భాగ్యలక్ష్మి గారు నిర్మించిన ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన నిధి ప్రసాద్ గారు, అలాగే అందరికీ సూచనలు ఇచ్చినటువంటి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు, 80 మంది నటులతోటి ఈ సినిమా తీయడం జరిగింది. ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి అన్ని ఎంటర్టైన్మెంట్ మూవీస్ కంటే ఇది అద్భుతమైన ఎంటర్టైన్మెంట్ మూవీ అయింది. ఏ ఫ్రేమ్లో ఎవరు వచ్చి ఎవరు పోయిందో తెలీదు. ఎంత తెలియదంటే ఈ పోస్టర్ మీద నా ఫోటో లేదు, నా ఒకటి ఫోటోనే కాదు చాలామంది ఫోటోలు లేవు. అందుకనే ట్రాక్టర్లు, లారీలు, జీబులు, జిప్సీలు పెట్టిన అదిగో ఆ జీబులోనో ఆటోలోనో ఎక్కడనో నేను ఉండుంటా. ఇంకా మిగతా ఆర్టిస్టులు కూడా ఉండుంటారు. లారీలలో ఎక్కించాడు, ట్రాక్టర్లలో ఎక్కించాడు, ఒక రకం కాదయ్యా మమ్మల్ని నరకం చూపెట్టాడు. ఇంకా చివరికి రాజేంద్ర ప్రసాద్ గారితో బస్సు కూడా నడిపించాడు. లారీ ఒక్క రకం కాదు, అది విచిత్రమైనటువంటి సినిమా. ఒక్క సెకండ్ కూడా ఎవరు ఎంటర్టైన్మెంట్ లేకుండా బయటికి వెళ్ళరు. అలాగే అనూప్ రూబెల్స్ ఇచ్చినటువంటి మ్యూజిక్ అద్భుతమైనటువంటి సంగీతాన్ని అందించారు. అనూప్ రూబెల్స్ గారికి ఈ బ్యానర్ తరఫున, నిధి ప్రసాద్ గారి తరఫున, భాగ్యలక్ష్మి గారి తరఫున, రాజేంద్ర ప్రసాద్ గారి తరఫున, మిగతా నటీనటులు అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. జనరల్గా సినిమాలో ఈ మధ్యకాలంలో వస్తున్న సినిమాల్లో ఖచ్చితంగా ఒక ఐటమ్ గర్ల్ ఉంటుంది ఐటమ్ సాంగ్ పాడడానికి, డ్యాన్స్ చేయడానికి. కానీ ఈ సినిమాలో ఐటమ్ సాంగ్స్ లేవు. హీరోయిన్లే కలిసి అన్నీ కలిసి వేశారు. లుంగీలు కట్టి అన్నీ కట్టి ఏం కావాలంటే అలాగా, మీకు ఎలాంటి ఎంటర్టైన్మెంట్ కావాలో అలాంటి ఎంటర్టైన్మెంట్. పక్తు నవ్వుకొని బయటికి వెళ్ళి మేము ఇచ్చిన రూపాయికి మాకు న్యాయం జరిగింది అనుకునేటువంటి ఈ సినిమా. ఈ సినిమాను అందరూ కూడా అద్భుతంగా జయప్రదం చేస్తారు, వద్దనుకున్నా చేస్తారు. బ్రహ్మాండమైనటువంటి టైంలో వస్తుంది మార్చిలో. ఎండలకు ఇక్కడ ఉన్నటువంటి చలికి మీరు వణికిపోవాలి, అంత బాగుంటుంది సినిమా. మీ అందరు ఎంటర్టైన్మెంట్ చేస్తుంది. ఈ మధ్యకాలంలో రాణి సినిమా అన్న రాజేంద్ర ప్రసాద్ గారు, మీ ఆధ్వర్యంలో జరిగినటువంటి సినిమా, మీ ఆశీస్సులతో జరిగినటువంటి సినిమా, అద్భుతమైనటువంటి ఘన విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సందర్భంగా ఆపకు తెలుగు ఆతే సాక్షిజీ. అందరికీ నమస్కారం. First of all, I would like to say that I'm so grateful that I got to work with Rajendra Prasad sir, Nidhi Prasad sir and Vikram sir. And especially I would like to point out that being this first movie for Vikram sir, he has handled everything so superbly
and I'm so glad, you know, that everything is come out perfectly. So talking about this film, I think it's a perfect entertainer. And as we know that entertainment is always successful and always liked by people. So I wish this movie a great success, and I'm sure it'll be a super hit. yeah, so I'm pretty sure that it'll be a super hit. And yeah, all the best to every one of us. Thank you. Upe Kuha, Ulla Pelli Kukaladavadi. Total cinema complete and sandarbhanga. Just to share to everyone, ikkada gatherayam. Ee press meet pradhana uddesham entante cinema complete ayipindi. Final works, post production work is also completed. Release ki ready ga undi ani cheppadame na uddesham. Inga ee cinema lo total ga యాజ్ యూజువల్గా నాకున్న మెయిన్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కమెడియన్స్ అందరినీ ఫోకస్ చేసుకొని ఒక్కొక్కరికి డిఫరెంట్ క్యారెక్టరైజేషన్స్ అన్నీ క్రియేట్ చేసి చాలా హార్డ్ వర్క్ చేసి స్క్రిప్టు పర్టికులర్ క్యారెక్టర్స్ కావాల్సిన ఆర్టిస్టులందరినీ కలవడం జరిగింది. అందరూ హోల్ హార్టెడ్గా నాకు సపోర్ట్ చేసి సినిమాని అనుకున్న టైంలో ఫినిష్ చేయడానికి. చాలా కాంప్లికేటెడ్ మూవీ ఇది, వర్క్ ప్లానింగ్ ఇదంతా నాకు ఫస్ట్ డే నుంచి నా అన్ని సినిమాలకు నాకు రైట్ హ్యాండ్గా ఉన్న ఈ సినిమాకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అంతకుముందు కో డైరెక్టర్గా ఉన్న నాగరాజ్ గారికి నా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నాగరాజ్ గారిని వేదిక మీదకి రావాల్సింది కోరుతాను, ప్లీజ్ నాగరాజ్ గారు. ఎందుకంటే ఎంతోమందిని డీల్ చేయాలి ఇది, ఎన్నో మిస్అండర్స్టాండింగ్స్ వస్తుంటాయి, అవన్నీ మాకు అలవాటే కాబట్టి నేను నాగరాజు కాంబినేషన్లో చాలాసార్లు ఇలా గ్యాదరింగ్ చేసి సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడం జరిగింది. గతంలో తీసిన అందరూ దొంగలే, భాగ్యలక్ష్మి బంపట్రా, మైకేల్ మదన కామరాజులకు మించిన కాంప్లికేటెడ్ షెడ్యూల్స్ ఉన్న సినిమా ఇది. బట్ బికాస్ ఆఫ్ ద ఆల్ ఆర్టిస్ట్ అండ్ ఆల్ ద టెక్నీషియన్స్, మై ఆఫీస్ బాయ్ దగ్గర నుంచి ద టాప్ సీనియర్ మోస్ట్ రాజేంద్ర ప్రసాద్ గారి వరకు ప్రతి ఒక్కరూ హోల్ హార్టెడ్గా మా అందరికీ ఈ సినిమా ఎలాగైనా సక్సెస్ చేయాలని దీంతో పనిచేయడం వలన రీచ్డ్ గోల్. ఇక ఇక్కడ లేకపోయినా ఒక వ్యక్తి గురించి చెప్తున్నాను. మొదటి నుంచి ఈ సినిమా అందరికంటే చాలా కష్టమైన వర్క్. షూటింగ్ అయిపోయిన తర్వాత ఇద్దరు వ్యక్తులకి చాలా కాంప్లికేటెడ్ అనిపించింది ఈ సినిమా. దాంట్లో మొదటివాడు ఎడిటర్ శంకర్, అతను డే అండ్ నైట్లు కష్టపడి చాలా బాగా ఎడిట్ చేశాడు. దాని తర్వాత ఇంకా కాంప్లికేటెడ్ వర్క్ మ్యూజిక్ డైరెక్టర్ అనూప్కి. ఆల్రెడీ సాంగ్స్ అద్భుతంగా ఇచ్చాడు, మంచి 5 సాంగ్స్, చాలా హ్యాపీగా షూటింగ్ చేశాం. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కి కూడా చాలా టఫ్ ఇలాంటి సినిమాలకి, అతను చాలా ఛాలెంజింగ్గా తీసుకొని అద్భుతంగా చేస్తున్నాడు. ఫినిషింగ్లో ఉంది, ఈవేళ రేపటితో అయిపోతుంది. సో వాళ్ళిద్దరికి నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు. అలాగే ఇంకా ఇలాంటి సినిమా అందరికంటే చిరాకు కలిగించేది ఒక వ్యక్తికి, ఎవరికంటే డిఓపి. ఇద్దరు ముగ్గురు ఆర్టిస్టులు ఉంటే మంచి ఫ్రేమ్ పెట్టుకొని మంచి మంచి బ్లాక్స్ పెట్టుకొని అందంగా చూపించాలనుకుంటారు, ఇలా దీంట్లో కుదరదు. ఎక్కడ ఫ్రేమ్ పెట్టినా మనుషులు తప్ప ఏం కనపడవు, వీళ్ళని కవర్ చేయడమే కష్టం. సో అతనికి కూడా చాలా టార్చర్గా ఉండింది, బట్ నా స్టైల్ తెలుసు కాబట్టి అందరూ కోఆపరేట్ చేశారు. హ్యాపీగా అనుకున్నది అనుకున్నట్లుగా తీయగలిగాం. డెఫినెట్గా ప్రేక్షకులకు నచ్చుతుందని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ముఖ్యంగా రాజేంద్ర ప్రసాద్ గారికి, ప్రెస్ సహోదరులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ సినిమా స్టార్ట్ చేసే ముందర అనుకున్నది ఒకటే, మనము సినిమా అంటే బిజినెస్, బిజినెస్లో టార్గెటెడ్ పర్సన్ వచ్చేసి ఆడియన్స్. ఆడియన్ని మనము జస్టిఫై చేయగలుగుతామా లేదా, ఎస్పెషల్లీ నేల టికెట్ వాళ్ళు, మిడిల్ క్లాస్ వాళ్ళు, అప్పర్ క్లాస్ వాళ్ళు.
దీంట్లో ముఖ్యంగా నేల టికెట్టు మిడిల్ క్లాస్ వాళ్ళు చాలా కష్టపడి డబ్బు సంపాదించుకొని వచ్చి ఏదో ఒక ఎంటర్టైన్మెంట్ కోసం వచ్చి చూస్తారు. ముఖ్యంగా వీళ్ళని మనం జస్టిఫై చేయగలుగుతామా? వీళ్ళని వినోదాత్మకంగా వాళ్ళకి మనం సినిమాని చూపించి మనము బయటికి పంపించగలుగుతామా? వాళ్ళకున్న టెన్షన్ని రిలీఫ్ చేసి బయటికి పంపించగలుగుతామా అనేది ఒకటి ముఖ్యంగా నేను ఆలోచించిన పాయింట్. మా బావగారు నిధి ప్రసాద్ గారితో డిస్కషన్ చేసినప్పుడు ఆ కథ నచ్చి మినిట్ టు మినిట్ స్క్రిప్ట్ స్టేజ్ నుంచి చివరి వరకు కూడా ఈరోజు ఈ స్టేజ్ వరకు కూడా మినిట్ టు మినిట్ మా బావగారితో పాటు ప్రయాణంలో చాలామంది టెక్నీషియన్స్ కానివ్వండి ఆర్టిస్ట్ కానివ్వండి మా బావ పట్ల ఉన్నటువంటి గౌరవం కానీ పూర్వ ఫ్రెండ్షిప్ కానివ్వండి వాళ్ళ యొక్క మంచితనం కానివ్వండి వీటన్నిటి వల్ల ఈరోజు మేము ఈ సినిమా ఈ స్టేజ్కి లాక్కొని తీసుకొని వచ్చి మీ ముందు ఈ రోజున థియరిటికల్ ట్రైలర్ లాంచ్ చేసుకోగలిగాం. సో దీంట్లో భాగంగా ఇది వరకున మేము ఒక ప్రెస్ మీట్ కూడా చేశాం. అప్పుడు కూడా పూర్తి సహాయ సహకారాలు ప్రోత్సాహం మాకు లభించింది. ఎందుకంటే ఇది ప్రోగ్రెస్లో ఉంది, ఇది కంప్లీట్ అయ్యింది అని ఒక వినోదాత్మకంగా ఉంటుంది సినిమా అని తెలియగలిగేది మీ వల్లే. సో మీరు యు ఆర్ ద మీడియం బిట్వీన్ ద ఆడియన్ అండ్ ద మూవీ పీపుల్. కాబట్టి మేమందరం కూడా ఈ విషయంలో పూర్తి సంతోషాన్ని వ్యక్తపరుస్తూ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇండస్ట్రీలో ఎంతమంది ఉన్నా ఎంతమంది పోయినా ఆయన అవసరం బేబీ క్రియేషన్స్ ఏడు కొండల వెంకటేశ్వర స్వామి సాక్షిగా ఒక నా సోదరి నువ్వు అరగంట కాబట్టి గంటుండు ఏం పర్లేదు ఈ సెల్ ఫోన్ కనిపెట్టిన ఏమైనా తీసుకురావాలి సన్మానం చేద్దామండి. సో ఆ వెంకటేశ్వర స్వామి సాక్షిగా విక్రమ్ నిజంగా ఒక ఇప్పుడున్న నిర్మాతలు ఎవరి ఛాయ లేకుండా తనుగా అతని అదృష్టం ఏంటంటే అతని మేనత్త కొడుకు బావ అనబడే నిధి ప్రసాద్ నాకు నిధి ప్రసాద్ డైరెక్టర్గా కన్నా ముందుగా ప్రొడక్షన్ మేనేజర్ కన్నా ముందుగా అంతకన్నా ముందుగా తెలిసినటువంటి ఒక తమ్ముడు నాకు. నేను ఎంతో ఇండస్ట్రీలో వర్క్ స్టైల్లో రెండు మూడు రకాలుగా ఉంటాయి మీ అందరికీ తెలుసు. ఒక కథ చేసుకుని ఇంతలో చూసుకుని గబుక్కుని ఏ బాధలు లేకుండా కడుపులో నీళ్ళు కదలకుండా గబుగబా తినేసి వెళ్ళి సినిమాలు తీసే ఒక విధమైతే కాంప్లికేట్ చేసుకుని తన్ని తను కాంప్లికేట్ చేసుకుని చివరికి మనందరికీ ఎంటర్టైన్మెంట్ ఇచ్చే దర్శకుల్లో నిధి ప్రసాద్ ఒకడు. అలాంటి నిధి ప్రసాద్ నాకు ముందు నుంచి తెలిసినా కూడా అందరూ దొంగలే దొరికితే భాగ్యలక్ష్మి బంపర్ డ్రా ఇలాంటి చిత్రాల్లో నేను ఆల్రెడీ సక్సెస్ఫుల్గా నటించడమే కాదు షూటింగ్ జరిగేటప్పుడు తిట్టుకుని రిలీజ్ అయిన తర్వాత మహా ఆనందపడిన వాళ్ళు నేను ఒకడిని. ఇదే మళ్ళీ జరిగింది. ఇందులో ప్రత్యేకంగా చెప్పవలసింది మాత్రం విక్రమ్నే. ఎందుకనంటే ఒక ఇలాంటి 80 మంది ఆర్టిస్టులతో నిధి ప్రసాద్కి అలవాటు, కానీ విక్రమ్ కొత్త. అలాంటి విక్రమ్ని కన్విన్స్ చేసుకుంటూ దీనిలో ఉన్న అవసరాన్ని మీకు దీన్ని సింపుల్గా చెప్పాలి అనంటే ఈ సినిమా కామెడీ ఎర్రర్స్. కామెడీ ఎర్రర్స్ అంటే మీకు తెలుసు, మీకు జంజాల గారి దగ్గర నుంచి రేలంగ నరసింహ గారి దగ్గర నుంచి ఈవివి సత్యనారాయణ గారి దగ్గర నుంచి అనేక సినిమాలు అనేక రకాలైన కామెడీలు మేము చేయటం మీరు చూశారు. అందులో ఒక గమ్మత్తైనటువంటి కామెడీ ఎర్రర్స్ని అద్భుతంగా ఇవాళ ఊపే కూహ పేరే గమ్మత్తుగా ఊళ్ళో పెళ్ళికి కుక్కల హడాబిడి అని ఒక గమ్మత్తైనటువంటి పేరు పెట్టి దాన్ని నాకు తెలుసు ఈవేళ ఈ ఇంతమంది ఆర్టిస్టులతో జర్నీ మీరు అనుకోవచ్చు డబ్బులుంటే సినిమాలు తీయటం పెద్ద పెద్ద సినిమాలు తీయటం మనమే కళ్ళ ముందు చూసాం. శ్రీమంతుడు లాంటి సినిమాలు నేనే యాక్ట్ చేశాను, నానక ప్రేమతో లాంటి, జులాయి లాంటి పెద్ద పెద్ద అంటే కమర్షియల్గా ఎక్కువ బడ్జెట్ సినిమాలు నేను కూడా యాక్ట్ చేశాను. ఇందులో బడ్జెట్ కన్నా కూడా మొత్తం ప్రాక్టికల్గా సినిమా తీసుకురావటం అనేది ఎంత కష్టం అనేది అంటే సరదాగా చెప్తున్నాను. ఈవేళ విక్రమ్ చెప్పినట్టుగా ఒక మంచి సినిమా తీయటం కన్నా ఆ సినిమాని
ఈ సినిమా ఇలాంటిది మీరు చూడండి అని కేవలం నా మీడియా సోదరులు మాత్రమే, మీడియా మిత్రులు నేను ఎప్పుడన్నా నాతో అందరూ అన్నా, నా సొంత తమ్ముడు కంటే ఎక్కువ నాకు నాకు తెలుసు మీరందరూ. ఈ సినిమా నిజంగా ఇప్పుడు సీజన్లో వస్తున్న సినిమాలకి ఇప్పుడు ఎక్కువ ప్రేమ బేస్డ్ సినిమాలు వస్తున్నాయి, అట్లాగే ఎక్కువ పంచెస్ బేస్డ్ సినిమాలు ఇంకేదో రకరకాలుగా వస్తున్నాయి. చూస్తే వాటిల్లో తప్పకుండా కూడా, అంటే నేను మొదటి నుంచి కూడా 12 సినిమాలు చేసిన రోజుల దగ్గర నుంచి కూడా ఒక వెరైటీగా హాయిగా మనం నవ్వుకుని థియేటర్లోంచి వెళ్ళిపోయే సినిమాలు అయితే కనుక 100% సినిమా పర్పస్ అదే అయితే కనుక 100% ఊపే కుహ అనే సినిమా 100% మన పర్పస్ని నివృత్తి చేస్తుంది. 100% మనం ఇచ్చిన డబ్బుకి థియేటర్కి వెళ్ళి కూర్చుంటే 100% మనకి ఎంటర్టైన్మెంట్ సినిమా అని నేను మరొకసారి నేను గుండె మీద చేసుకు చెప్పగలను. చాలా ఇప్పుడు మా హీరోయిన్ చూస్తే తెలిసిపోతుంది, దగ్గరికి వెళ్తే కొంచెం హైట్ ఎక్కువ ఉంటుంది, తప్పితే చాలా అద్భుతంగా నెంబర్ ఆఫ్ వెరైటీ, నెంబర్ ఆఫ్ డిఫరెంట్ క్యారెక్టర్స్తో మీకు ఇలా కనపడుతుంది కానీ అద్భుతమైన ఫైట్లు చేసింది. టు బి వెరీ ఫ్రాంక్, నాట్ విత్ మీ ఎనీవే, చాలా చాలా మీకు ఎంత అద్భుతమైనటువంటి, ఇందాక నా తమ్ముడు నాకు ఇష్టమైన తమ్ముడు వేణుమాధవ్ చెప్పినట్టు ఈ సినిమాలో మీకు కావలసినటువంటి ఎంటర్టైన్మెంట్ 100% ఉంది. మళ్ళీ ఒక చాలా కాలం తర్వాత ఈ రొటీన్గా చూస్తున్న సినిమాలకు భిన్నంగా ఒక ఫుల్ టైమ్ ఎంటర్టైన్మెంట్ సినిమాని మీరు చూడబోతున్నారు అని నాకు కొంచెం ఒక చిన్న ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక నటుడిగా నా అనుభవం ప్రకారం 100% మీరు ఒక మంచి సినిమా చూడబోతున్నారు, హాయ్ అయిన సినిమా చూడబోతున్నారని పత్రికా మా సోదరుల ముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. సినిమా చూస్తే మీరు కూడా ఒప్పుకుంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ నమస్కారం. అందరినీ కూడా మౌనం పాటించాల్సిందిగా, వెనుక వాళ్ళందరూ కూడా లేచి నిలబడాల్సి ఇండు హనుమంతరావు అనే ఒక చక్కటి అద్భుతమైన నటుడు నా సినిమాలో అహనా పెళ్ళంట అనే సినిమాలో మహానుభావులు జంజాల గారి ద్వారా పరిచయం కాబడి అనేక రకాలైనటువంటి నాతో రాజేంద్రుడు, గజేంద్రుడు, మాయిలోడు, పేకాటి పాపారు ఇలా తీసుకుంటే మా అందరితో ఎన్నో అద్భుతమైన సినిమాలు నటించాడు. ఈవేళ మా గ్రూప్లో అతన్ని మనస్ఫూర్తిగా మిస్ అవుతున్నాను, మీ అందరికి తెలియజేస్తున్నాను. ఇందాక మాట్లాడుతూ నేను బాగా మిస్ అయినా నిజంగా అట్లాగే జరుగుతుందేమో, ఊళ్ళో ఎవరి మీద కోపం ఉంటే ఇంటికి వెళ్ళి పెళ్ళ మీద గొడవపడుతుంటాం మనం. అట్లా నేను అన్నీ చెప్పి ఇంత కాంప్లికేటెడ్ ప్రసాద్కి ఒక వ్యక్తి లేకపోతే అసలు ఇది జరగదు, ఇలాంటివి 100% జరగదు. ఊరికేలా ఫోజ్ కొడుతున్నాడు కానీ ఎక్స్క్యూజ్ మీ సార్, నాగరాజ్ గారు ఒక నిమిషం రండి సార్ ప్లీజ్. ఇదిగో ఈ పర్సనాలిటీ ఒకటి లేకపోతే 100% కొన్ని కొన్ని మనం అనుకుంటాం, అవి ప్రాక్టికల్కి వచ్చేటప్పటికి కొన్ని మార్పులు వస్తాయి. ఆ ప్రాక్టికల్ని నిజం చేసిన ఏకైక వ్యక్తి నాగరాజ్ గారు. నాగరాజు గారిని రెండు ముక్కలు మాట్లాడవలసింది కోరుతున్నాం. నమస్కారం. పెద్దలందరూ మాట్లాడిన తర్వాత మాట్లాడడానికి ఏమీ లేదు. 18 సంవత్సరాల నుంచి, దాదాపు 20 సంవత్సరాల నుంచి మా సార్ వెనకే నడుస్తూ ఆయన చేస్తున్న ప్రతి సినిమాకి వెనకే ఉంటాను నేను. ఎప్పుడు ఈ సినిమాకి కూడా, ప్రసాద్ అన్న సినిమాకి అన్ని సినిమాలకు వర్క్ చేశాను. ఈ సినిమా కొంచెం ప్రాణం తీశాడు. ఈ సినిమా బాగా ఆడాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.